ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కొల్చారం ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఎస్ఆర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు మెరుపు దాడులు చేసి ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాలుగు ట్రాక్టర్లు మాంజరా నదిలోకి ఇసుకపోయినాయని చెప్పి తెలిసి మాకు నమ్మదైన సమాచారం రాగా మేము అక్కడికి వెళ్ళి అటు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇసుక నింపుతున్న ఒక ఎంటి ట్రాక్టర్ మీద సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారి పైన చట్టరీత తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు అయినా ఇదే విధమైన కేసులు నమోదు చేసేసి వారిని చట్టపరమైన వారి మీద చర్యలు తీసుకుంటారు.